ఓం శాంతి. 25వ తారీఖు 7వ నెల 2021. అవ్యక్త మురళి మంతన అమృత బిందువులు. ఫస్ట్ పాయింట్, బాప్దాదా సేవలో పిల్లలు ఎందుకు నిమిత్తంగా చేస్తారు? జవాబు, సేవా బాధ్యత బాప్దాదాది అని పిల్లలకు తెలుసు. చేయించేవారు చేయిస్తున్నారు, చేయించేవారు ఒక్క బాబా అనే. ఎవరో ఒకరు బుద్ధిని టచ్ చేసి విశ్వసేవ యొక్క కార్యాన్ని చేయిస్తూ ఉన్నారు మరియు పిల్లలు చేస్తూ ఉంటారు. పిల్లలను కేవలం నిమిత్తంగా పెడతారు, ఎందుకంటే ఎవరు చేస్తారో వారే పొందుతారు. పొందేవారు పిల్లలే. బాబాకు పొందవలసిన అవసరం లేదు. ప్రారంభాన్ని పొందటం లేక సేవా ఫలాన్ని అనుభవం చేయటం, ఇది ఆత్మల పని. కావున పిల్లల్ని నిమిత్తంగా చేశారు బాబా. 2వ పాయింట్, బాప్దాదా సేవను పిల్లల చేత ఏ విధంగా చేయిస్తారు? జవాబు, చేయించేవారు చేయిస్తున్నారు మరియు పిల్లలు తోలుబొమ్మ వలె నాట్యం చేస్తున్నారు. ఈ సేవ కూడా ఒక ఆటే. చేయించేవారు చేయిస్తున్నారు మరియు పిల్లలు నిమిత్తంగా అయ్యి ఒక్క అడుగుకు పద్మాల రెట్లు ప్రారంభాన్ని తయారు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది భారం కాదు అని బాబాకు తెలుసు, కానీ పిల్లలు భారమని అంటారు. కావున బాబా కూడా భారం అనే పదాన్ని ఉపయోగించరు. బాబా దృష్టిలో అంతా జరిగేదే ఉంది. ఇప్పుడు కేవలం గీత గీయించబడుతుంది. గీత గీయడం పెద్ద విషయం కాదు కదా. ఈ విధంగా బాప్దాదా సేవ చేయిస్తారు. సేవ కూడా ఒక గీతను గీసినంత సులభమైన విషయం. పిల్లలు కేవలం రిపీట్ చేస్తున్నారు, నిమిత్తంగా అడుగుతున్నారు. 3వ పాయింట్, సేవ మనోరంజనగా ఎప్పుడవుతుంది? జవాబు, మాయ విఘ్నాలు ఆట వంటివి, అలాగే సేవ కూడా శ్రమ కాదు, ఆట వంటిదే అని భావించటం వలన సేవలో సదా తాజాదనాన్ని అనుభవం చేస్తారు. ఏదైనా అలవాటును రిప్రెస్ అయ్యేందుకు ఆడతారు. ఎంత పెద్ద కార్యమైనా సరే ఆట అయితే రిప్రెస్ అయినట్లుగానే అనుభవం చేస్తారు కదా. ఎంత అలసట కలిగించే ఆట అయినా సరే ఆటగా భావించటం వల్ల అలసట అనిపించదు, ఎందుకంటే ఆటను మనస్ఫూర్తిగా అభిరుచితో ఆడుతారు, మనస్ఫూర్తిగా చేస్తారు. కాబట్టి ఆటలో ఎంత కష్టపడవలసి వచ్చినా సరే మనోరంజనగా అనిపిస్తుంది. ఉల్లాసభరితమైన మనస్సుతో సంతోషంగా చేసే పనిలో అలసట ఉండదు, భారం అనుభవం అవ్వదు అని బాప్దాదా చెప్తున్నారు. బాప్దాదా వద్ద ఎటువంటి సాధనాలున్నాయి? జవాబు, బాబా వద్ద సైన్స్ సాధనాల కంటే రిఫైన్ సాధనాలున్నాయి. అవి స్వతహాగానే కార్యం చేస్తూ ఉంటాయి. సైన్స్ సాధనాలు ఏ కార్యాన్నైనా లైట్ ఆధారంతో చేస్తాయి. సూక్ష్మవతనమైతే ఎలాగో లైట్తోనే కూడుకొని ఉన్నది. సాకారి వతనంలో లైట్ ద్వారా పనిచేసే సాధనాలు ఎంతైనా ప్రకృతి సాధనాలే, కానీ అవ్యక్త వతనంలో సాధనాలు ప్రకృతి సాధనాలు కాదు. ప్రకృతి అయితే రూపాన్ని మారుస్తూ సత్తో రజో తమోలో పరివర్తన అవుతుంది. అందుకే ఈ సాధనాలు ఈరోజు పనిచేస్తాయి, రేపు పనిచేయవు. కానీ అవ్యక్త వతనంలో సాధనాలు ప్రకృతికి అతీతమైనవి, కావున అవి పరివర్తన అవవు. ఎప్పుడు కావాలనుకున్నా ఎలా కావాలనుకున్నా సూక్ష్మ సాధనాలు సదా తమ యొక్క కార్యాన్ని చేయిస్తూ ఉంటాయి. కావున పిల్లలందరి యొక్క రికార్డుల్ని కూడా చూడడం బాప్దాదాకు పెద్ద విషయమేమీ కాదని బాప్దాదా చెప్తున్నారు. 5వ పాయింట్, సేవ మరియు స్మృతుల యొక్క బ్యాలెన్స్ ఏ విధంగా చేయాలని బాప్దాదా చెప్తున్నారు?
జవాబు. ఏ సేవ అయితే స్మృతిలో ఉన్నతిలో కొద్దిగైనా ఆటంకం కలిగించడానికి నిమిత్తమవుతుందో అలాంటి సేవ చేసే సమయాన్ని తగ్గించుకోవాలి. ఉదాహరణకు రాత్రి మేలుకొని ఉంటారు, 12 లేక 1 గంట వరకు చేస్తారు. అప్పుడు అమృత వేళ రిఫ్రెష్గా ఉండదు, కూర్చున్నా సరే నియమం ప్రకారంగా కూర్చుంటారు. ఒకవేళ అమృత వేళ శక్తిశాలిగా లేకపోతే పూర్తి రోజంతటి యొక్క స్మృతి సేవలో తేడా వచ్చేస్తుంది. సేవా ప్లాన్లు తయారు చేయడంలో లేక సేవను ప్రాక్టికల్లో తీసుకురావడంలో సమయం పట్టవచ్చు. అప్పుడు రాత్రి సమయాన్ని తగ్గించి 12 గంటలకు బదులు 11 గంటలకే పడుకోండి. ఆ తగ్గించిన 1 గంట సమయంలో శరీరానికి విశ్రాంతినిస్తే అమృత వేళ బాగుంటుంది, బుద్ధి కూడా రిఫ్రెష్గా ఉంటుంది. 6. సేవలో అలసట తొలగించే సాధనం ఏమిటి? జవాబు. అమృత వేళ రిఫ్రెష్గా ఉండాలి, తర్వాత అదే సేవని రోజంతట్లో సమయం ప్రమాణంగా చేయండి. అప్పుడు బాబా యొక్క ఆశీర్వాదాలు కూడా ఎక్స్ట్రాగా లభిస్తాయి, మరియు బుద్ధి కూడా రిఫ్రెష్గా ఉన్న కారణంగా చాలా త్వరగా మరియు సఫలతా స్వరూపులుగా కార్యం చేయగలం. స్మృతి చార్ట్పై అలసట యొక్క ప్రభావం పడకూడదు. సేవలో ఎంత బిజీగా ఉన్నా సరే అలసటను తొలగించే విశేషమైన సాధనమే ప్రతి గంట లేక 2 గంటల్లో 1 నిమిషమైన శక్తిశాలి స్మృతి కోసం తప్పకుండా కేటాయించండి. మధ్య మధ్యలో 1 నిమిషమైన శక్తిశాలి స్మృతి కోసం కేటాయిస్తే అందులో ఏబిసి అన్ని విటమిన్స్ కూడా వచ్చేస్తాయి. 7. శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండటం లేదు అని బాబ్దాదా అడుగుతున్నారు. జవాబు. మీరు బాబాకు చెందినవారిగా మరియు బాబా మీవారిగా ఉన్నారు, సర్వసంబంధాలు ఉన్నాయి, హృదయపూర్వకమైన స్నేహము ఉన్నది, జ్ఞానవంతులుగా కూడా ఉన్నారు, ప్రాప్తుల యొక్క అనుభవీమూర్తులుగా కూడా ఉన్నారు. అయినా శక్తిశాలి స్మృతి సదా ఎందుకు ఉండదు? దీనికి కారణమేంటి? మీ స్మృతి యొక్క లింక్ను పెట్టుకోరు, లింకు తెగిపోతుంది, కావున జోడించడంలో సమయం పడుతుంది మరియు శ్రమ కూడా అనిపిస్తుంది. అంతేకాక శక్తిశాలిగా బదులుగా బలహీనంగా కూడా అవుతారు. విస్మృతి జరగదు, మర్చిపోయాము. స్మృతి ఉంటుంది కానీ సదా శక్తిశాలి స్మృతి స్వతహాగా ఉండాలి అంటే ఈ లింకు తెగిపోకూడదని బాబ్దాదా చెప్తున్నారు. 8. సూర్యవంశీ పదవికి అధికారులుగా ఎవరు అవ్వగలరు? జవాబు. తమ శ్రేష్ట భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకునేవారు సమర్థ స్వరూపంలో ఉంటారు. వారికి సదా తమ అనాది అసలైన స్వరూపం స్మృతిలో ఉంటుంది. ఎప్పుడూ నకిలీ ముఖాన్ని ధారణ చేయరు. చాలాసార్లు మాయా నకిలీ గుణాలు మరియు కర్తవ్యాల యొక్క స్వరూపంగా చేయిస్తుంది. కొందరిని కోపిష్టిగా, కొందరిని లోబులుగా, కొందరిని దుఃఖితులుగా, కొందరిని అశాంతులుగా చేస్తుంది. కానీ పిల్లలు అసలైన స్వరూపం ఈ విషయాలన్నిటికీ అతీతమైనది. తమ అసల స్వరూపంలో స్థితిమై ఉండే పిల్లలు సూర్యవంశి యొక్క పదవికి అధికారులుగా అవుతారు. 8. ఓం శాంతి.